ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు నేను కర్ణాటక స్టైల్ ఔరే కాలు సార్ చేసి చూపిస్తానండి. ఈ చారు చాలా టేస్టీగా, చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి. ఇది కర్ణాటకలో మంచిగా ఫేమస్ అయిన ఒక రెసిపీ అండి. ఈ ఔరే కాలు ఇప్పుడు సీజన్ అండి, బాగా వస్తాయి. ఈ ఔరేకాయలతో ఎన్నో వెరైటీస్లు చేసుకుంటారండి. ఇది మా ఫ్రెండు ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. నేను ఒకసారి టేస్ట్ చేశాను, చాలా బాగుంది అనిపించింది. ఈరోజు నేను కూడా ఔరేకాయలు దొరికితే ట్రై చేద్దామని చేస్తున్నానండి. చాలా టేస్టీగా, చాలా ఎమ్మి ఎమ్మిగా వచ్చింది చారు. ఇది మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం జరిగిందండి. ఇవండి ఔరేకాయలు. చారు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. మెన్షన్కాయ, కొత్తిమీర సొప్పు, పొటాటో అండి, ఆనియన్, వంకాయ, బ్రింజాల్, టమాటో, కొంచెం శొంఠి, వెల్లుల్లిపాయ, క్రిస్టల్ సాల్ట్, ఇంతేనండి కావాల్సింది. ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లోకి ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. ఆ తర్వాత మంచిగా కడుక్కున్న ఔరేకాయ గింజలు ఒక 1/2 కేజీ ఉంటాయండి ఇవి. ఈ 1/2 కేజీ గింజల్ని వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి అండి. తర్వాత ఒక టమాటో ఫుల్గా ఇలానే వేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర అండి, దీన్ని కూడా ఇలానే వేసేసుకుంటున్నాను. ఆనియన్ అండి, ఒక 1/2 ఆనియన్ వేసుకుంటున్నాను. తర్వాత పొటాటో, ఇది సిప్పు తీయలేదండి, అంటే పీల్ తీయలేదు, పీల్ తీయకుండానే ఇలా వేసేస్తున్నాను వాష్ చేసి. తర్వాత ఒక వంకాయ, బ్రింజాల్. మీ ఇష్టం అండి, మీ దగ్గర నవలకోసం తరకారీ ఇలాంటివి ఉంటే అవి కూడా వేసుకోండి. ఇది ఇట్లా ఇది ఈ సారికి మాత్రం ఈ వంకాయ, బంగాళదుంప ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎవరైకే సారు సింపుల్గా చేసుకోవచ్చండి. సాల్ట్ అండి, క్రిస్టల్ సాల్ట్ వేసుకొని 3 విజిల్ వచ్చిందాకా కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత మీతో షేర్ చేస్తాను. ఔరేకాయని కుక్కర్లో వేసేసుకొని పెట్టేసుకున్నాం కదా, 3 విజిల్స్ వచ్చాయండి, ఆపేసాను. 3 విజిల్స్కి అయితే మంచిగా ఉడికిపోతుంది చూడండి. ఈ విధంగా ఉడికిపోయినది. ఇప్పుడు మనం మసాలాని రుబ్బుకుందాం. మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపిస్తాను. మనం కుక్ చేసుకున్నాం కదండి ఇవి ఔరేకాయని. ఈ టమాటాని ఇట్లా డైరెక్ట్గా తీసుకొని కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అలాగనే కొత్తిమీర కూడా కుక్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఇవంతా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను. కొంచెం వేడిగా ఉంది ఇది. ఈ విధంగా కొంచెం ఔరేకాయ గింజలు కూడా వేసుకుంటున్నాను. గ్రేవీ కొంచెం థిక్గా వస్తుంది అందుకోసం. ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకున్నాము. ఆయిల్ వేడైన తర్వాత అల్లము, వెల్లుల్లి, అలాగే ఆనియన్ ఇట్లా కొంచెం వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకోవాలి. ఇది పచ్చి కొబ్బరి అండి, తురుముకున్నది, ఇది వేసుకోవాలి. ఈ ఔరేకాయ సారులోకి పచ్చి తురుము వేసుకుంటే టేస్ట్ బాగొస్తుంది, అలానే గ్రేవీ కూడా బాగా వస్తుంది. అందుకని ఈ పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురుముకొని ఆయిల్లో వేయించుకోవాలి. ఆయిల్లో ఈ విధంగా ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నానండి. మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లగా అయిపోయిన తర్వాత, అది కూడా చల్లగా అయిపోయిన తర్వాత రెండు కలిపి కొంచెం కారము, ఉప్పు, పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ గిన్నెలోకి వేసుకున్నానండి వేయించుకున్న కొబ్బరి తురుము కూడా. అలానే రుచికి తగ్గట్టు కారం వేసుకుంటున్నాను. మీరు స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి.
క్రిస్టల్ సాల్ట్ వేసుకున్నానండి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, ఇంకా చారుకు సరిపోయేంత వేసేసుకోవాలి. తర్వాత పసుపు పొడి వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకొని మీకు చూపిస్తాను. మిక్సీ పట్టాను చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకొని ఈ మసాలాని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేస్తానండి. చూడండి, తాలింపు వేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాని దీంట్లో వేసుకోవాలి. మసాలా అంతా వేసుకున్నాను. ఈ మసాలా మంచిగా ఆయిల్లో వేయించుకోవాలి. మనకు ఆల్రెడీ మనం ఆయిల్ వేసి పచ్చివాసన పోయిన దాకా వేయించుకున్నాము. ఇంకెక్కువసేపు వేగే అవసరం లేదు. ఈ మసాలా కొంచెం అలా వేగితే తర్వాత ఉడకబెట్టుకున్నవన్నీ వేసేసుకుంటే సరిపోతుంది. ఉడకబెట్టుకున్నవి అవరేకాయలు, బంగాళదుంప, బింజాలు ఇవన్నీ దీంట్లోకి వేసేసుకుంటున్నాను. మసాలా కొంచెం మిగిలి కదా, మిక్సీ గిన్నె కడుక్కొని ఈ విధంగా వేస్ట్ చేయకుండా వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రాగి ముద్దలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి చారంతా మంచిగా వేడైతే ఒక పొంగు వచ్చేస్తే సరిపోతుందండి. సారు రెడీ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం సాంబార్ పౌడర్ వేస్తున్నానండి, రుచి ఇంకా మంచిగా ఉంటుంది. నేను ఆల్రెడీ కారపొడి వేశాను, తర్వాత కొంచెం సాంబార్ పౌడర్ వేస్తున్నాను. టేస్ట్ మంచిగా ఉంటుందండి, అందుకని మనం సాంబార్ పౌడర్ ఇంట్లో ఉంటుంది కదా అది వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి బాగా మరిగితే ఇంకా స్టవ్ ఆఫ్ చేయటమే. ఈ అవరేకాయ సారు రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా హ్యాపీగా అన్నంలోకి కానీ రాగి ముద్దలోకి కానీ చాలా బాగుంటుంది. దోశలోకి కూడా బాగుంటుందండి. మీకు దొరికితే ఈ విధంగా మీరు కూడా ఒకసారి రెడీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది నాకు మా ఫ్రెండ్ చెప్పిందండి ఈ విధంగా చేయొచ్చని. నేను నేర్చుకొని ఈ విధంగా చేశాను, చాలా టేస్ట్ మాత్రం భలే వచ్చింది. రాగి ముద్ద చేస్తున్నానండి. ఒక గిన్నె పెట్టేసుకొని వాటర్ వేసుకున్నానండి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, క్రిస్టల్ ఉప్పు. ఈ అవరేకాయ సారుకి రాగి ముద్ద కాంబినేషన్ చాలా బాగుంటుందండి, అందుకని ఒక రెండు ముద్దలు రాగి ముద్ద చేద్దామని చెప్పేసి కొంచెంగా నీళ్ళు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ రైస్ పెట్టేసుకున్నానండి. ఇక్కడ సారు మరుగుతూ ఉన్నాయి. రాగి ముద్ద మేము ఎలా చేసుకుంటామో మీతో షేర్ చేసుకుంటాం. చూడండి చూడండి, సారు మంచిగా మరిగింది. ఉప్పు సరిపోయిందో లేదో చూసేసి ఇంకా స్టవ్ బంద్ చేయడమేనండి. అంతా కరెక్ట్గా సరిపోయిందండి, మసాలా స్పైసెస్ అంతా సూపర్గా ఉంది. సారు ఓరేకాయ సారు రెడీ అయిపోయింది. వాటర్ వేడైందండి, ఇప్పుడు రాగి పిండి వేసుకుంటున్నాను. మీకు ఎన్ని ముద్దలు కావాలంటే అంత పిండి వేసుకోండి. మేము రెండే ముద్దలు చేసుకుంటున్నాం కాబట్టి మీడియం వేసుకుంటున్నాను. ఒక రెండు కప్పుల పిండి వేసేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా పట్టేసుకొని ఇది మిక్స్ చేసేదండి. రాగి ముద్ద మిక్స్కి ఈ స్టిక్ ఇక్కడ నేను తీసుకున్నాను బెంగళూరులో. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ముద్ద చేయడానికి ఈ విధంగా గుడ్డెంది కావాలండి కంపల్సరీగా. ఈ విధంగా మంచిగా ఉండలు లేకుండా అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. రాగి ముద్ద చాలా హెల్త్కి మంచిదండి. ఈ విధంగా అంతా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ స్టిక్తో. ఇది మీ ఇంట్లో లేకపోతే పప్పు గుత్తితో కూడా చేసుకోవచ్చు. నేను ఇది ముద్ద కోసమే ఈ స్టిక్ని కొన్నాను. ఈ విధంగా ఉండలు లేకుండా పిండి లేకుండా
అంత కలిసేలాగా మంచిగా తిప్పుకోవాలి. తిప్పేది కొంచెం కష్టము. ఈ విధంగా ఉండలు లేకుండా నీట్గా అంత కలుపుకొని పెట్టేసుకోవటమే. ఈ తిప్పేది మాత్రమే కొంచెం కష్టము, లేకపోతే ఈ ముద్ద ప్రాసెస్ చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుంది. అంతేనండి, ముద్ద అంత కలుపుకున్నాను కదా. ఇప్పుడు ఇట్లా మూత పెట్టేసి సిమ్లో ఒక 3 మినిట్స్ ఉంచాలండి. మంచిగా మగ్గుతుంది, అప్పుడు ముద్ద చేసుకోవటమే. 3 మినిట్స్ పెట్టేశాను. ఇప్పుడు హెల్తీ అయిన రాగి ముద్ద రెడీ అయిపోయింది. మనం ఏ సైజు కావాలో ఆ సైజుకి ముద్ద కట్టుకోవటమేనండి. ఒక పళ్ళెంలో వేసుకున్నాను, తడి చేశానండి పళ్ళెన్ని. పళ్ళెన్ని తడి చేసేసి మంచిగా ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వేడిగా ఉంటుంది, వాటర్ అద్దుకొని ఈ విధంగా ముద్ద కట్టుకోవటమేనండి. ఏ సైజు కావాలో ఆ సైజు ముద్ద, ఈ రాగి ముద్దని కట్టుకోవడమే. చాలా సింపుల్ కదా. ఈ విధంగా ఇంకొక ముద్ద అవుతుంది. 2 ముద్దలు చేస్తానని చెప్పాను కదా, ఈ విధంగా 2 ముద్దలు చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉందో మీకు నేను చెప్తాను. ఈ విధంగా 2 ముద్దలు అయ్యాయండి. ఒకటి నాకు, ఒకటి మా హస్బెండ్కి. పిల్లలు తినరు. టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను. దగ్గర ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా రాగి ముద్ద అవరేకాయ సారు చూడండి. రాగి ముద్ద అవరేకాయ సారు ఎంతో టేస్టీ, సింపుల్, హెల్దీ అయిన రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను. కొంచెంగా రాగి ముద్ద తీసేసుకొని ఇలా ఉండ చేసుకొని ఇట్లా చారులోకి ముంచుకొని తిని చూపుతానండి. సూపర్గా ఉందండి టేస్టు. ఇవి కూడా మంచిగా కుక్ అయ్యి చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.